గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. అమెరికా జీవితంలో ఒక్కసారైనా ఆ దేశానికి వెళ్ళాలి అనుకోని వారు ఉండరు. అమెరికా అనగానే అక్కడి లైఫ్ స్టైల్తో పాటు సౌందర్యం గుర్తుకొస్తుంది. కానీ ఇదంతా ఒకవైపే, మరోవైపు అక్కడి గన్ కల్చర్ అక్కడ మాటల కన్నా గన్కే ఎక్కువ పని చెబుతారు. విచక్షణారహితంగా కాల్చిపడేస్తారు అక్కడి దుండగులు. అంతేకాదు అక్కడి రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఎంతోమంది భారతీయులు అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. వారిలోకే చేరిపోయింది ఖమ్మం జిల్లా యువతి నీరజ. చదువుకోవడానికి అమెరికా వెళ్లిన నీరజ అక్కడ మృతి చెందింది. లాండ్రీ కని వెళ్లి తన ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో వేగంగా వస్తున్న కారు ఢీకొని మృతి చెందింది. బిడ్డ డాక్టరే ఇంటికొస్తుంది అన్న తల్లిదండ్రులకు ఇప్పుడు కన్నీళ్ళే మిగిలాయి. నీరజ వచ్చింది కానీ డాక్టర్గా కాదు, విగత జీవిగా. ఖమ్మం జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి పుల్లయ్య కుమార్తె నీరజ. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మమతా మెడికల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాలనుకుంది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఫైనల్గా అమెరికాలో అడుగుపెట్టింది. మెస్సోరీ రాష్ట్రంలోని లూయిస్ యూనివర్సిటీలో పీజీ మొదటి సంవత్సరంలో చేరింది. అక్కడి వాళ్లను అలవాటు చేసుకుంటోంది నీరజ. తనకు తానుగా అన్ని పనులు చేసుకుంటూ అటు చదువుకుంటూ సంతోషంగా ఉంది. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన లాండ్రీ కని బయటకొచ్చింది. పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఇంతలోనే స్పీడ్గా వెళ్తున్న కారు రోడ్డు క్రాస్ చేస్తున్న నీరజను ఢీకొట్టింది. ఈ ఘటనలో నీరజ అక్కడికక్కడే మృతి చెందింది. ఇక పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. అలానే మృతురాలి కుటుంబానికి సమాచారం అందించారు. ఇక ఆ బిడ్డ మరణ వార్త విన్న తల్లిదండ్రులు గుండెలవసి లరోదించారు. అప్పుడే నిండు నూరెళ్ళు నిండిపోయాయా బిడ్డ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా అమెరికా నుంచి మృతదేహం ఆదివారం చేరుకుంది. అంత్యక్రియలు జరిపించారు. నీరజను చూసేందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ తరలివచ్చారు.